అంటే సైలెంట్ అనే మాటనే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వైలెంట్గానే కొట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడినామో మళ్ళా అదే పంతాన్ని ఎంచుకొని ఇలా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఇలా పార్టీ కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా కార్యక్రమాల్లో భాగస్వామి చాలా విపరీతమైనటువంటి పాటల ఇప్పుడు రచయిత అంటే పాటలలో కూడా ఇలా కేసీఆర్కి సంబంధించి ఇలా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ఎన్నో పాటలు రాసి ఇలా ప్రజల ముందు ఉంచడం ఇక్కడ సైలెంట్ లేదు. కవి కళాకారుడు అనేవాడు, ఉద్యమకారుడు అనేవాడు ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వచ్చినట్టే వచ్చింది కానీ రాబందుల పాలైందని చెప్పేసిన ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదన పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా ఉద్యమకారుడైనా కవి అయినా కళాకారుడైనా ఇలా మౌనంతో ఉండడు, సైలెంట్గా ఎక్కడ ఉండడు, వైలెంట్గానే కొట్లాడతాడు. కాకపోతే ఒక వేలో అందరు కలిసి ఒకటే మార్గంలో ఇలా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉండేనో ఆ పరిస్థితి కనబడతలేదు తప్ప ఇలా ఉద్యమాలుగా ఎవరికి వాళ్ళుగా కేసీఆర్ మీద ఉద్యమం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి సైలెంట్ ఏం లేదు, బ్రహ్మాండమైన వైలెంట్ తోటి కొట్లాడతాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి అదేదో బీజేపీ పార్టీ ఎందుకు వేదిక అయితలేదు పోరాటానికి, ఎందుకు వేదిక కాలేదనుకుంటున్నారు? నిన్న చూసినాం కదా వరంగల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చి నిర్వహిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టినాయి. కేటీఆర్ గారికి ఏ మాటలు అర్థమైతలేదు. ఈ మొత్తం వరంగల్ నిండా కేటీఆర్ రిజైన్ చేయాలి, కేటీఆర్ను భర్తరఫ్ చేయాలని చెప్పేసినటువంటి స్లోగన్లు లేనబడ్డాయి. హనుమకొండ వరంగల్ మొత్తం దద్దరిల్లింది, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు హోరెత్తిరు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిందే కదా. వరంగల్ సభ ఎందుకు పెట్టారు అసలు? నిరుద్యోగ మార్చ్, వరంగల్ సభ అంటే సభ కాదు అది, నిరుద్యోగ మార్చ్. గతంలో తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ నిరుద్యోగులకు సంబంధించిన విద్యార్థుల నీళ్లు నిధులు కొరవుల కోసం ఎట్లయితే కొట్లాడినామో ఆ కొట్లాటలో విద్యార్థులు ముందు వరుసలో నిలబడ్డారు. ఇవాళ ఉద్యోగాలని కూడా టీఎస్పీఎస్సీ లీకేజ్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణము ఇలా ఎవరి పాత్ర ఉన్నది దాంట్లో? ఈ ప్రభుత్వము ఈ కేటీఆర్ గారికి ఎందుకు బాధ్యత వహించారు దీన్ని? ఇంక ఆయనే కదా ఐటీ శాఖ మంత్రి. ఎట్లా పోతాయి పేపర్లు? కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి పేపర్లు కింది స్థాయి దాకా వెళ్ళి ఇలా మొత్తం పేపర్ లీకేజ్ అయి లక్షల కొద్ది వాళ్ళ రూపాయలకు ఆ పేపర్ను కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎట్లా వచ్చింది? మీరు ఎట్లెప్తున్నారు ఎల్లన్నా, అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఉందన్నా? ఎవరు టెన్త్ పేపర్ కి సంబంధించి ఏవన్ గా బండి సంజయ్ గారు ఉన్నప్పటికీ అది ఎవరి కుట్రలు అవన్నీ మీకు అర్థం కాకపోతే ఎట్లా? సమాజం అంతా చూస్తా ఉంది. ఇలా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కుంభకోణంలో ఇలా కేటీఆర్ గారు ఇలా మొత్తం వాళ్ళ ప్రభుత్వం మీద ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగులు యావత్ తెలంగాణ అనుకుంటున్న పరిస్థితి వచ్చింది. దాన్ని తుడిపేడ్చుకోవడం కోసము ఇలా ఏదో ఒక విలేకరు నుంచి, ప్రశాంత్ అనే విలేకరు నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ రాగానే ఆ క్వశ్చన్ పేపర్కి ఇట్లా అవుతుందని చెప్పేసిన ప్రచారం రాగానే అది అప్పటికే అన్ని టీవీలలో మారుమోగింది. వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఎన్ని గంటలకు జరిగింది, ఇలా సంజయ్ గారికి ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది? మెసేజ్ వచ్చిన ఇప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి, మీకు ఇవాళ పేపర్ బయట లీక్ అవుతుంది, ఇది మీరు ప్రస్తావించండి, మీరు ఒక టీవీ ఛానల్గా ఉన్నారు కాబట్టి, ఒక మీడియాలో ఉన్నారు కాబట్టి మీ టీవీ ప్రచారానికి ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు అనుకోండి, మీరు దాన్ని బదనాం చేసినట్ట, మీరు కుంభకోణం చేసినట్ట. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఇలా విలేకరులు అందించినటువంటి సమాచారం కూడా తీసుకొని క్రోడీకరించి మాట్లాడతారు. అది మాట్లాడినంత మాత్రాన ఇలా అది టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కుంభకోణాన్ని తుడిపేసుకోవడం కోసం కేటీఆర్ మీద అపకీర్తి వచ్చింది, వాళ్ళు ఏం చేయట్లే, నిరుద్యోగులు బజార్ పాలు చేసిరు. ఆ బజార్ పాలు చేసినటువంటి నిరుద్యోగులు ఇలా మండిపడతా ఉన్నారు కేసీఆర్ మీద, భగ్గున మండుతున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద. కాబట్టి దాన్ని తుడిపేసుకోవడం కోసం ఇలా ఇక 10th పేపరు నిజంగా బండి సంజయ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ చేసే పిల్లలు ఉరికొస్తున్నారు, అరే మా సంజయ్ అని వచ్చిండు, అన్నతోటి కలవాలి, సెల్ఫీలు దిగాలి, ఫోటోలు దిగాలని చెప్పేసి విద్యార్థులు అంటే ఎనలేని ప్రేమ బండి సంజయ్ గారికి. ఇంకా విద్యార్థులకు సంబంధించి పేపర్ లీక్ చేస్తారా? ఎంత కుట్రలకు ఎంత నీచానికి దిగారుతుంది ఈ ప్రభుత్వం? అంటే అక్కడనే ఏ కుట్రలతోటైతే ఇలా ఏ కుట్రలతో రంగనాథ్ కమిషనర్ ఏవైతే ఆ సిపి ఉన్నారో అరెస్ట్ చేసి ఇలా జైల్లో పెట్టిరో అదే గడ్డ మీద అదే కమిషనర్ ఆఫీస్ ముందు బ్రహ్మాండమైనటువంటి నిరుద్యోగ మార్చి నిర్వహించినటువంటి ఘనమైన సత్తా మొబండి సంజయ్ అన్నది. నిరుద్యోగులతో నడిపించాడు బ్రహ్మాండంగా, అది కనబడతలేదు ప్రభుత్వానికి. కాబట్టి కుంభకోణాలు వాళ్ళు చేస్తున్నారు, మోసం వాళ్ళు చేస్తున్నారు, తప్పులు వాళ్ళు చేస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున అది ఒక దాని ర్యాంక్ ఇట్లా పెద్ద ఎత్తున పెరిగేసరికి అది జీర్ణం కాక బట్ట కలిసి మీదేసే పరిస్థితి దాపు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు సంవత్సరం లోపు ఉన్న తరుణంలో విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? 9 ఏళ్ల నుంచి చెడిపోయింది. ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. గతం నుంచి కూడా కొట్లాడుతుంది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి మీరు చూడండి, ఏ క్షణం కూడా నిద్రపోకుండా కొట్లాడుతూ ఉన్నాడు. 24 గంటలు ఆయన ఎప్పుడు తింటుండో తెలియదు, ఎప్పుడు పడుకుంటుండో తెలియదు. 24 అవర్స్ విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి. గతంలో సునీల్ నాయక్ అదే కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ అయ్యో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావట్లేవు, నా చావుతోటైనా ఉద్యోగాలు రావాలి, ఈ కేసీఆర్ ప్రభుత్వం రావని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. కేయు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సునీల్ నాయక్ ఇలా ఆ చావు కనబడతలేదా కేసీఆర్ ప్రభుత్వానికి?
స్పష్టంగా మాట్లాడాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగం రాదు, కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థి నిరుద్యోగులు కొట్లాడాలి పోరాటం చేయాలని చెప్పేసి మాట్లాడాడు. అది వరకు మాట్లాడాడు. మీతో నేను ప్రధానంగా ఉద్యోగ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు విద్యార్థి నాయకులు కాబట్టి ఉద్యోగాల మీద విద్యార్థుల మీద పూర్తి అవగాహన మీకు ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇదే మనం చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎమ్మెల్సీలు గెలిపించారు కదా, మరి అదే మీరు చెప్తున్న విద్యార్థులే గెలిపించారు కదా. విద్యార్థులు అంటే ఇలా ప్రభుత్వం ఎట్లా ఉందంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ వచ్చినా కానీ ఓకే ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినా కానీ ఇలా మ్యానిపులేట్ చేయడం. వాళ్ళకి సంబంధించిన పల్లరాశ్వరుడు పెద్ద కాలేజ్ ఉన్నది, పెద్ద ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీ అయింది, ఏంది మొత్తం విద్యార్థులు మొత్తం అక్రమంగా నమోదు చేయించుకోవడము, నమోదు చేయించుకొని మొత్తం అక్రమంగా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న పరిస్థితి కనబడ్డది. ఇలా మొత్తం ఈ ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు అన్నింటినీ కూడా ఈ పల్లరాజేశ్వరరెడ్డి గారు మేనేజ్ చేస్తూ మొత్తం ఈ ఎమ్మెల్సీ గెలుపులో ఈ విద్యార్థుల ఓట్లను కూడా ఇలా అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ వదిలి చెప్పాలి బయటికి, ఇవన్నీ మళ్ళీ మేమే చెప్పాలి, భారతీయ జనతా పార్టీ చెప్పాలి ఖచ్చితంగా. బండి సైన్ దాని మీద కూడా కొట్లాడండి. నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సింది మావోలు గెలవాలి అప్పుడు. కానీ మొన్న చూసినాం కదా, మీరు గతం గురించి ఎందుకు మాట్లాడతారు? మొన్న కనవలేదా ఏవిఎన్ రెడ్డి గారు? ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారు కదా, అది విద్యావంతులు వేసిన ఓట్లే కదా అన్న. మీ వాళ్ళు గెలవాలి, మీ వాళ్ళు గెలవాలి అంటారు, మిమ్మల్ని ఏం చూసి ఓట్లు వేయాలన్న? ప్రజలకు ఒక మాట ఏం చూసి వేయద్దు చెప్పండి. ఇలా కేసీఆర్ ఏం చూసి వేయాలి? కేసీఆర్ ఇప్పటిదాకా రెండు దఫలుగా గెలిపించి ఇలా కూర్చోబెడితే అప్పనంగా లీకులు లిక్కర్లు మొత్తం ఎన్ని పెద్ద స్కామ్లు కుంభకోణాలు చేసి ఇలా నిరుద్యోగుల్ని రోడ్డు పాలు చేశారు. పేదల్ని మొత్తం పట్టించుకుని ప్రభుత్వం ఇది ఎవరిని పట్టించుకుంది? ప్రభుత్వం. ఎందుకే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారంగానే వాళ్ళు చేసిన పాపాలని కడగబడతాయా? ఎందుకే బీఆర్ఎస్ పార్టీకి? కాబట్టి బరాబర్ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది, ప్రజల మధ్యన విశ్వాసం పొందింది, ఎక్కడికి వెళ్ళినా కూడా వందలాది మంది వేలాది మంది తరలి వస్తున్నారు. కాబట్టి ఒక విశ్వాసం కోల్పోయిన నాయకత్వాన్ని ప్రజలు క్షమించరు, విశ్వాసం పెరుగుతున్న పార్టీ ఖచ్చితంగా ఓట్లేస్తారు. కాబట్టి బీజేపీ ఓట్లేస్తారన్న ధీమా ఇలా కనబడతా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పిన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చినాయి అంటారా? తెలంగాణ కొట్లాడింది, నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తారని కొట్లాడినమా? తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఉద్యోగాలు అయితే ఉండేనో స్థానికంగా ఉద్యోగాలు రానివ్వట్లేదు ఈ ఆంధ్ర పాలకులు. ఇలా అక్రమంగా కుట్రపూరితంగా ఉద్యోగాల్ని ఇలా దొంగ సర్టిఫికెట్లు పెట్టి